श्लोक 37 फ्रॉम श्री विष्णु सहस्रनाम स्तोत्रम् अशोकस्थारण स्थार सूर सौरिर्जनेश्वरः अनुकूल शतावर्त पद्मी पद्म निभेक्षणः अशोक अंटे शोक अंटे सारो अशोक अंटे ही डिस्ट्रॉयस सारो Where he is there, he will remove all the sorrows. ఇవి కష్టాలు వస్తాయి. కష్టాలు ఎందుకు వచ్చాయో మనకు తెలుస్తుంది. తెలియని కష్టాలు చాలా తక్కువ, కానీ కొన్ని తెచ్చుకున్న కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కష్టంలో ఉన్నాం కదా, ఒక ఊబులో పడిపోయాం, సముద్రం మధ్యలో పడిపోయాం, బయటికి రావాలి కదా. జ్ఞానోదయం అయితే మళ్ళీ తర్వాత జీవించే జీవనం తప్పు తడకలు లేకుండా మంచి మార్గంలో జీవిస్తాం. అది సాధారణమైన మానవ మాత్రుడు చేసే పని. మళ్ళీ నేను తప్పులు చేస్తానంటే రెండోసారి మళ్ళీ క్షమించడు ఆ భగవంతుడు. ఒకసారి క్షమిస్తాడు. ఆయన శరణ వేడుకుంటే, శరణ వేడుకోవడం అంటేనే, ప్రార్థన చేయడం అంటేనే, నేను తప్పులు చేశాను నన్ను క్షమించు, నేను ఆశకు పోయాను, ఈ ఆశకు పోయాను, ఈ తప్పుడు మార్గంలో ప్రయాణించాను, ఈ అసత్యం ఆడాను అని చెప్పి నన్ను క్షమించు అని ప్రార్థించడమే ఒక స్టెప్ మంచి మార్గంలోకి వస్తున్నట్టు. నీ తప్పులను గుర్తించావు, అప్పుడు ఆయన కటాక్షం ఉంటుంది. అశోక శోకాన్ని తీసేస్తాడు. తారణ అంటే మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం. ఇంతకుముందు జగత సేతు అని చెప్పుకున్నాం. అంటే మన గమ్యం, మనం ఈ నది ఒడ్డుని ఇటు సైడ్ ఉన్నాము, అటు సైడ్ నీ గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి, లేకపోతే ఒక చిన్న పడవ ఉండాలి, నా ఉండాలి, రాఫ్ట్ ఉండాలి, ఒక ఫ్లోట్. దాని మీద, దాని ఆధారంగా నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు, అటు ఒడ్డు చేరగలవు. అది ఎవరండి? ఆ సహాయం చేసేది నిన్ను ఇటు నుంచి అటు క్రాస్ చేయించడానికి. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి మంచి వైపు నడిపించేవాడు ఆ విష్ణుమూర్తే. తారణ, ఓం తారణాయ నమః అంటే ఈ నామం చాలా ముఖ్యమైన నామం. ఓం తారణాయ నమః, ఏదైనా సమస్యల్లో ఉంటే ఈ సమస్యల నుంచి గట్టెక్కించు అని అంటారు. చూసారా, ఇటు నుంచి అటు మార్చు, మంచి స్థానం వైపు కదిలించు, నన్ను రక్షించు అనేది ఈ నామం. తారహ, తార్ అంటే వైర్. జీవితాన్ని కాపాడడానికి తాడు కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా రకాలుగా. ఇది మీరే ఆలోచించండి. అంటే చేయూతనివ్వడం, ఓకే? యు ఆర్ డ్రౌన్డ్ ఇన్ ఎ వెల్ ఆర్ సమ్ రివర్. నీకు అక్కడి నుంచి మీదకి రావడానికి ఏం కావాలి? ఒక తాడు, ఒక చేయూత. ఆ తారాయ నమః, ఓం తారాయ నమః అని జపించండి. ఆయన మీకు ఏ సమస్యల్లో ఉన్నా సరే ఆయనకి నువ్వు ఇలా దండం పెడితే, ఆయన ప్రతిదండం ప్రతి నమస్కారం చేసి ఆయన భక్తుల్ని కాపాడడం ఆ విష్ణుమూర్తి సులక్షణం. లక్షణానికి కూడా ఒక నామం ఉంది, వస్తుంది. శూర, శౌరి. శూర అంటే ఫీర్లెస్, బ్రేవ్, వ్యాలియంట్ ఫైటర్. శౌరి అంటే నీ శూరత్వాన్ని ప్రదర్శించేదే శౌరి. అంటే ఒక ఫైట్ చేయడము, ఒక యుద్ధాన్ని గెలవడము, అది శౌర్యం. శౌరి అంటే కృష్ణుడు, బలరాముడు, విష్ణు అవతారాలను కూడా వస్తుంది. జనేశ్వర, జన ఈశ్వరుడు, జనులకు ఈశ్వరుడు, ప్రజాపతి. ఎవరండి? ఆ విష్ణుమూర్తే. అనుకూల, అనుకూల అంటే కంఫర్టబుల్, ఫేవరబుల్ టు హిస్ డివోటీస్. ఆయన చాలా సులభుడు, మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనలను మన్నించి మీకు మంచి చేస్తాడు.
ఓం అనుకూలాయ నమః అనే నామం. శతావర్త, శతావర్త అంటే శత అంటే 100, వర్త అంటే రూపాలు. ఇన్ఫైనిట్ ఫామ్స్ అని చెప్పడానికి శత అనేది ఒక నెంబరు, 100 అనేది ఒక నెంబర్, అంటే పెద్ద నెంబరు. ఈజ్ ఆఫ్ ఇన్ఫైనిట్ ఫామ్స్ అని చెప్పడానికి ఈ నామం. పద్మి అంటే, పద్మం అంటే లోటస్, పద్మి అంటే ఈ హోల్డ్స్ లోటస్ ఇన్ హిస్ హ్యాండ్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బ్యూటీ, సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ సింబల్ ఆఫ్ హ్యాపీనెస్. పద్మి, పద్మినే నమః, ఓం పద్మినే నమః అనేది నామం. పద్మ దిబేక్షణ, హీ హ్యాస్ లోటస్ ఐడ్, హిస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్, లుక్స్ లైక్ లోటస్, అది దీని అర్థం. శ్లోక 37లో ముఖ్యమైన నామాలు అశోక, తారణ, తార్, శూర, శౌరి, అనుకూల. సర్వే జనా సుఖినో భవంతు, మే ఆల్ లివ్ హ్యాపీలీ.